పెన్షన్లు ఇప్పుడు చంద్రబాబు నాయుడు సార్ 2000 ఇస్తున్నారు కదండి సార్? అవును మేడం. జగన్ సార్ 3000 ఇస్తారు సార్? 3000 ఇస్తారు మేడం. మరి ఏదో పెంచుకుంటూ పోతామని వేసింది కదా మేడం మన పేపర్ లో. ఏం సార్ అర్థం కాదు సార్? అంటే 3000 డైరెక్ట్ ఇస్తాడా మేడం, లేకపోతే 2000 నుంచి పెంచుకుంటూ పోతాడా మేడం? లేదు సార్, డైరెక్ట్ 3000 సార్. అవునా మేడం? అవును సార్, నెలకి 3000 సార్ పెన్షన్. అవును మేడం. మీ వయసు ఎంత సార్? నా వయసు ఉంటాయి మేడం 30 ఉంటాయి మేడం. అవునా సార్? మీ పిల్లలు ఉన్నారా సార్? ఆ ఇద్దరు పిల్లలు మేడం. చదువుతున్నారు సార్ పిల్లలు? ఆ చదువుతున్నారు మేడం. ఓకే సార్. ఇక్కడ మా సునీతమ్మ ఉంది కదా మేడం, ఆమె ఏదో కట్టించింది అన్నమాట పెద్ద స్కూల్ ఇక్కడ నసనకోట, అక్కడ దాంట్లో చదువుతున్నారు మేడం. ఓకే సార్. ఓకే సార్. మీకు సొంత ఇల్లు ఉందా సార్? మేడం సొంత ఇల్లు ఉందా సార్ మీకు? ఇంత ముందు లేకపోయా మేడం, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక ఇచ్చినారు మేడం. ఓకే సార్. మీరు మారుతి ప్రసాద్ గారేనా సార్ మాట్లాడుతున్నది? అవును మేడం, మారుతి ప్రసాద్ మేడం, బి మారుతి ప్రసాద్. ఓకే సార్. ఓకే సార్. డ్వాక్రా మహిళలకు రుణమాఫీ జరిగిందా సార్? ఆ జరిగింది మేడం. పసుపు కుంకుమ కింద ఫస్ట్ విడతలో 10000 ఇచ్చినారు, ఇప్పుడు రెండో విడతలో కూడా చెక్ 2500 అయిపోయింది మేడం, ఇంకా 2 చెక్లు ఉన్నాయి మేడం. అది రుణమాఫీ కాదు సార్. ఆ ఇంత ముందు వచ్చినప్పుడు చేసినారు మేడం, మాదైతే అప్పేం లేకపోయింది మేడం. చీటీలోనే కదా మేడం మీరు చెప్పేది మహిళలది? అవును సార్. అవును సార్. అప్పేం లేకపోయా మేడం, అంతా అయిపోయిందా? అంటే అప్పుడు పసుపు కుంకుమ కింద డబ్బులు ఇచ్చినారు కదండి సార్ చెక్, మళ్ళీ ఇప్పుడు పసుపు కుంకుమ కింద ఇస్తున్నారు, రుణమాఫీ ఎప్పుడు జరిగింది సార్? మాకేమి అసలు ఏ రుణాలే లేకపోయాం మేడం, మేము టీటీలో జాయిన్ అయినప్పుడు. అవునా సార్? ఓకే సార్. అవును మేడం. ఓకే సార్. రాబోయే ఎన్నికల్లో ఎవరికే పోతున్నారు మీ ఓటు? పరిటాల సునీతమ్మ మేడం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. జగన్ సార్ ఒకసారి ఛాన్స్ ఇచ్చి చూడకూడదా సార్ మీరు? ఎందుకు మేడం, రాష్ట్రాన్ని నమ్మేశాక. హలో, రాష్ట్రాన్ని నమ్మేశాక ఎందుకు మేడం? ఎందుకు అమ్మేస్తారు సార్ రాష్ట్రాన్ని? ఎందుకమ్మాలి మేడం, ప్రత్యేక హోదా మొన్న మోడీ వచ్చింటే నిరసన తెలుపుకోకుండా ఇంట్లోనే ఎందుకు కూర్చున్నాడు మేడం మొన్న? ఓకే సార్, మీ ఓటు మీ ఇష్టం సార్, మేము ఇంత చెప్పినాము. అవును మేడం, మా ఓటు పర్యటన సునీతమ్మకే మేడం. ఓకే సార్. మా ఊరికి డబుల్ రోడ్ వేయించింది మేడం, వాటర్ ప్లాంట్లు ఉన్నాయి మేడం, స్కూల్ బిల్డింగ్లు, అంగన్వాడీ బిల్డింగ్లు, ప్రతి ఒక్కరికి అన్ని కార్పొరేషన్ల కింద లోన్లు, తార్ రోడ్లు, మొత్తం ఊర్లో మొత్తం సిమెంట్ రోడ్లు అన్ని చేసింది మేడం. చేయడానికి ఎవరికన్నా ఏముంది మేడం, ఛాన్స్ ఇవ్వలేదు ఆమె, అందరికి అన్ని చేసేసింది. ఓకే సార్. మీ ఊరి పేరు చెప్పగలరా సార్ మీరు? మా ఊరి పేరు రామగిరి మండలం, ఏడుగురాలపల్లి మేడం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే మేడం. మీరు కూడా స్పైరల్ సునీతమ్మకే మేడం, లేకుంటే వేరే నియోజకవర్గంలో ఉంటే చంద్రబాబు నాయుడు చూసి వేసాను మేడం సైకిల్ గుర్తి. హలో, మీరు కూడా చంద్రబాబు నాయుడు కేను మేడం, మన రాష్ట్రం బాగుపడుతుంది. మీ ఓటు మీ ఇష్టం గాని మా ఓటు మా ఇష్టం. మరి మా ఓటు మా ఇష్టమైన వాడు జగన్ అన్నకు ఒకసారి ఛాన్స్ ఇవ్వండి, మీరెందుకు అడుగుతున్నారు మేడం? మేము సునీతమ్మకి ఛాన్స్ ఇస్తారు ఇంకా మేము ఇవ్వకపోవడానికి మీరెవరు మేడం, ఛాన్స్ ఇవ్వకపోవడానికి మీరేమో ఎలక్షన్ కమిషనా కాదు కదా, ఆమె నిలబడుతుంది, నిలబడిన తర్వాత గెలుస్తుంది, గెలిచిన తర్వాత మీ పర్సనల్ నెంబర్ ఉంటే ఇవ్వండి మేడం, ఫోన్ చేసి చెప్తాం. ఓకే సార్. మీరు మా పర్సనల్ నెంబర్ అడగాల్సిన అవసరం లేదు సార్, ఇదే నెంబర్ అయితే అప్పుడు మళ్ళీ మీ ఆఫీస్ కే ఫోన్ చేసి చెప్తాం మేడం. ఎందుకు సార్? మీకు సునీతమ్మ అంటే గెలిచిన తర్వాత చెప్తారు కదా మేడం, ఎట్లా కంగ్రాట్స్ అని ఒకరికొకరు చెప్పుకోవాలి. సునీతమ్మ కాల్ చేస్తాను సార్, మేము జగన్ సార్ కి ప్రకాష్ రెడ్డి ఫోన్ చేస్తుంటాం. ఓదార్చండి మేడం, మేము అప్పుడు చెప్తాం మీకు.